తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలంలోని ఏడిది గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త నామాల పురుషోత్తం తన సొంత ఖర్చులతో 1.70 కోట్ల రూపాయలతో నిర్మించిన 12 తరగతి గదుల భవనాన్ని విశ్రాంత ఉపాధ్యాయులు గేడా శ్రీనివాసరావు దంపతులు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో 643 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అన్ని వసతులతో తరగతి గదులు కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేసిన పురుషోత్తం దాతృత్వాన్ని కొనియాడారు. స్థాయికి శక్తి ఎలా బదిలీ అవుతుంది అనేది చెప్తున్నాను. అంటే ఇది ముందుగా ఫుడ్ చైన్ అనేది మీ అందరికి బాగా పరిచయమైన పదమే కదా. సో ఫుడ్ చైన్ గురించి మనం ముందుగా చూద్దాం. ఇక్కడ తెలుగు మీడియం పిల్లలు కూడా యూజ్ అయ్యేలా టర్మ్స్ ఒకటి తెలుగులో కూడా చెప్తాను. ఫుడ్ చైన్